ఒయ్యారాలు ఒలుకుపుస్తూ తెలుగు చిత్రసీమ రంగంలో తమ నటనతో ప్రతిభను కనవర్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన ఎందరో గొప్ప మహానటీమణులు. ఆ మాటకొస్తే ఇప్పటి హీరోయిన్లతో పోల్చుకుంటే అలనాటి మేటి నటుల నటీమణుల నటన మనందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మరి ఇప్పుడు నేను మాట్లాడబోయేది అలాంటి ఓ గొప్ప యాక్ట్రెస్ గురించి. ఈమె డాన్స్ చేసిందంటే అందరం అలా చూస్తూ ఉండిపోవలసిందే. ఆ రోజుల్లోనే తెలుగు చిత్రసీమ రంగంలో తనదైన డాన్స్తో ఓ కొత్త ఒరవడిని సృష్టించిన గొప్ప నటీమణి ఈమె. ఈమె కనిపిస్తే ఈమె నటించిన సినిమా, అందులోనూ ఈమె డాన్స్ చేసిన పాట ఇక ఆ రోజుల్లోనే సూపర్ డూపర్ హిట్. ఇటు దర్శకులకి ఇటు నిర్మాతలకి ఎంతో డబ్బుని ఫేమ్ని తెచ్చిపెట్టేది. మరి అలాంటి ఆ గొప్ప ఒకప్పటి నటీమణి ఇప్పుడు ఎలా ఉందో, ఆమె కుటుంబ సభ్యులు ఎవరో, ఆమె భర్త కొడుకు ఏం చేస్తున్నారో తెలిస్తే మనందరం నోరెళ్ళబెట్టవలసిందే. ఇంత ఉపోద్ఘాతం ఇస్తున్నాను, ఆ హీరోయిన్ ఎవరబ్బా అని అనుకుంటున్నారా? ఎవరో కాదండి, తన కళ్ళతోనే హావభావాలను పలికిస్తూ నాట్యంతో అందరినీ మైమరిపించిన టాలీవుడ్ ఇండస్ట్రీలోనే తిరుగులేని నటీమణిగా గుర్తింపు సంపాదించుకున్న ఎల్ విజయలక్ష్మి గారు. ఎల్ విజయలక్ష్మి గారికి చిన్నప్పటి నుంచి నాట్యం నేర్చుకోవాలనే కోరిక. ఆమె కోరికను గ్రహించిన తండ్రి తన కూతురు కోసం ఏకంగా చెన్నైకి షిఫ్ట్ అయ్యారు. అక్కడ ఒక డాన్స్ మాస్టర్తో తన కూతురికి భరతనాట్యంలో శిక్షణను అందించడం జరిగింది. అలా ఓ క్లాసికల్ డాన్సర్గా చిన్న వయసులోనే తెరంగేట్రం చేసింది, ఎన్నో స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చింది. అలా మంచి గుర్తింపుని ఆ చిన్న వయసులోనే సంపాదించుకుంది. అయితే ఒకనొక సందర్భంలో అలా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్న ఈమెను చూసి మొట్టమొదటిసారిగా సినిమాలలో నటిస్తావా అని అడగటం జరిగిందట. అలా సినీ రంగ ప్రవేశం చేశారు ఎల్ విజయలక్ష్మి గారు. 1960లో సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. నటించిన మొదటి సినిమా తమిళ సినిమా, అది మరుముక్కల్. ఇక ఆ సినిమాలో ఓ చిన్న పాత్ర, అది కూడా డాన్సర్గా. తనకి డాన్స్ అంటే చాలా ఇష్టం. డాన్సర్గా నటించే అవకాశం రావడం తనని ఉబ్బి తబ్బి బయలుదేరేలా చేసిందని చెప్పుకొచ్చారు. ఇక అలా ఆమె సినీ కెరియర్ని ప్రారంభించి ఊహించని రీతిలో తిరుగులేని సినీ అవకాశాలు. మొట్టమొదటిసారిగా తమిళ్లో అడుగుపెట్టినప్పటికీ ఆ తర్వాత తెలుగులో సిపాయి సిన్నయ్య సినిమాలో నటించింది. అలా కళ్ళతో హావభావాలను పలికించిన ఆ గొప్ప నటీమణి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారు నటించిన ఎన్నో సినిమాలలో డాన్సుల్లో ఈమె కనిపించాల్సిందే. ముఖ్యంగా ఈవిడ నటించిన సినిమాలలో జగదేక వీరుడిని కథ, నర్తనశాల, గుండమ్మ కథ, ఇక వయ్యారాలు ఒలకపోస్తూ నాట్యంలో కనిపించిన మంగమ్మ గారి శబ్దం, మహామంత్రి తిమ్మరసు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు. రాముడు, భీముడు, పాండవ వనవాసం 1960వ సంవత్సరం నుంచి 1970 వరకు 10 ఏళ్ల పాటు తన నాట్యంతో అందరినీ మైమరిపించేసింది. హీరోయిన్గా, సపోర్టింగ్ యాక్ట్రెస్గా, డాన్సర్గా మంచి గుర్తింపును సంపాదించుకుంది. అప్పట్లో ఎల్ విజయలక్ష్మి అంటే చాలు, ఇక ఆమె డాన్స్ అంటే పడి చచ్చిపోయేవాళ్ళు జనాలు అంతా. ముఖ్యంగా నర్తనశాల సినిమాలోని కదలిత రాగ సుధారస రాగం అనే సాంగ్కి ఈమె డాన్స్ చేయడం, ఇక ఆ డాన్స్కి ప్రేక్షకులందరూ మైమరిచిపోయారు. అలా హీరోయిన్గా టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళ భాషలు, ఇటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నటించారు. హీరోయిన్గా బిజీగా ఉన్న రోజుల్లోనే తన అన్నయ్య ఫ్రెండ్ సైంటిస్ట్ అయిన సురాజిత్ కుమార్ దే పంత్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి చదువులో నిమగ్నమైపోయింది. అలా చదువుకుంటూ ఆమె అమెరికాలో కాలిఫోర్నియాలో సెటిల్ అయిపోయింది. మరి అలాంటి ఎల్ విజయలక్ష్మి గారు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? ఓ డాన్స్ స్కూల్ని పెట్టి డాన్స్ నేర్పించడం మాత్రమే కాదు, తాను కూడా ఓ కంపెనీకి డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఇక కొడుకు ఏమైనా తక్కువ తిన్నాడా? ఓ పక్క తల్లి డైరెక్టర్గా, తండ్రి ఓ పెద్ద సైంటిస్ట్. ఇక వీళ్ళకు పుట్టిన కొడుకు ఎలా ఉంటాడో ఒక్కసారి ఊహించుకోవచ్చు. కొడుకు వయసు ప్రస్తుతానికి 52 ఏళ్ళు. ఇతడు రాజ్ కుమార్ దేపంత్. ఇతడు కూడా కాలిఫోర్నియాలో సొంతంగా ఓ పెద్ద ఐటీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని నడుపుతున్నారు. బ్లూమ్ బ్రిడ్జ్ అనే ఓ సాఫ్ట్వేర్ కంపెనీకి అధినేత ఈయన. మరి ఎల్ విజయలక్ష్మి గారు అలా ఒకే ఒక కొడుకు, తన భర్తతో తన మిగతా జీవితాన్నంతా ఓ పక్క డాన్సర్గా రాణిస్తూ, మరోపక్క ఓ కంపెనీకి అధినేతగా రాణిస్తూ మంచి జీవితాన్ని గడిపేస్తోంది. మరి ఎందరో నటీమణులు అలనాడు మనల్ని అనరించిన గొప్ప నటీమణుల్లో కొంతమంది ఇప్పటికీ స్క్రీన్ మీద తళుక్కుమని మెరుస్తూనే ఉంటారు. కానీ పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసిన ఎల్ విజయలక్ష్మి గారు మళ్ళీ తిరిగి సినీ రంగం వైపు తొంగి చూడలేదు. ఒక్కసారి ఆమె డాన్స్ని మళ్ళీ కళ్ళారా చూస్తే బాగుండు అని తహతహలాడుతున్న ప్రేక్షకులందరూ ఎందరో ఉన్నారు. మరి అలాంటి వారి కోసమే ఈరోజు నేను ఇలా ఎల్ విజయలక్ష్మి గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని కొత్త విశేషాలను మీ ముందుకు తీసుకువచ్చాను.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.